గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు టాపిక్ కిడ్నీ క్యాన్సర్. సో వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహం ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ ఉత్తా శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సో మామూలుగా మనం చాలా క్యాన్సర్స్ చూస్తాం, స్కిన్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ అండ్ చెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటివి. అండ్ కిడ్నీ క్యాన్సర్ గురించి అసలు డీటెయిల్గా చెప్పండి, అసలు ఎట్లా వస్తుంది, ఏంటి, దీని గురించి వివరించండి. చాలామంది ఇప్పటివరకు ఏంటంటే కిడ్నీలకు కూడా క్యాన్సర్ వస్తుందా అన్న ఒక సందేహాన్ని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కిడ్నీస్లో చాలామంది అందరూ స్టోన్స్ ఉన్నాయంటే బాగా అవును అని అర్థం చేసుకుంటారు, కానీ క్యాన్సర్ కూడా వస్తుందా అనేది చాలామందికి ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. బట్ కిడ్నీస్ క్యాన్సర్ కూడా రావచ్చును. సో ఈ కిడ్నీ క్యాన్సర్ల ప్రత్యేకత ఏంటంటే అతి పిన్న వయసు, చిన్న పిల్లలతో మొదలుకొని పెద్ద వయసు వారి వరకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా కూడా ఈ కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీని గురించి కొంచెం మనం అవగాహన కలిగి ఉండాలి. సో ఈ కిడ్నీ క్యాన్సర్ గురించి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి క్యాన్సర్నైనా, క్యాన్సర్ని మనం ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పుకుంటే స్టేజ్ 1, 2, 3, 4 అని. స్టేజ్ 1, 2లో ఉన్నప్పుడు ఎటువంటి క్యాన్సర్నైనా కూడా మనం జయించగలం, సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ద్వారా. బట్ అదే 3, 4 స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాన్ని, అంటే కొద్ది రోజులు మనం ప్రొలాంగ్ చేయొచ్చు కానీ వాళ్ళని క్యూర్ చేయలేం. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కిడ్నీలో కూడా క్యాన్సర్ వస్తుందని ఒక అవగాహన కలిగి ఉండవాలి. అంటే చాలా రేర్, ఎక్కడే వినపడలేదు కిడ్నీ క్యాన్సర్ అనేది. సో దీని మీద అవగాహన అనేది పెంచుకోవాలి. ఈ కిడ్నీ క్యాన్సర్ సంబంధించి మనకు కొన్ని రకాలైన లక్షణాలు కనపడుతుంటాయి. అవి అరుదుగా అప్పుడప్పుడు కనపడుతుంటాయి, కానీ పేషెంట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ అతి చిన్న పిల్లల్లో నేను ఇప్పుడు చెప్పినట్లు, ఒకవేళ కిడ్నీలో క్యాన్సర్ వచ్చింది అంటే ఎట్లా తెలుస్తుందంటే, పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళు పేరెంట్స్ స్నానం చేయించిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా గడ్డలాగా, కనితిలాగా, లేకుంటే పొట్ట ఒక సైడ్ ఉబ్బరం లాగాటువంటి తగిలితే ఇమీడియట్లీ వాళ్ళ పీడియాట్రిషియన్ కానీ సర్జన్ కానీ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే పెద్దవారిలో ఎప్పుడన్నా ఒక్కసారి మూత్రంలో రక్తం పడింది అంటే, ఆ ఒక్కసారి పడింది కదా, తర్వాత వాటర్ తీసుకుంటే తగ్గిపోయింది కాబట్టి అదేదో వేడి చేసిందని ఈ రకంగా చాలామంది జనాభా అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఆ రెడ్ బ్లడ్ అనేది ఇట్ ఈస్ అ సిగ్నల్, అంటే రెడ్ ఈస్ డేంజరస్. సో బ్లడ్ అనేది బాడీలో ఏ పార్ట్లో అయినా, మన ఉమ్ములో కానీ, బ్లడ్ మోషన్లో కానీ, యూరిన్లో కానీ, ఎక్కడ వచ్చినా కూడా మనం హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ బ్లడ్ గురించి. సో యూరిన్లో బ్లడ్ వచ్చింది అంటే ఈ క్యాన్సర్ లోపల ఎక్కడన్నా ఒకసారి కొంచెం రప్చర్ అయినప్పుడు దానికి ఉన్న రక్తనాళాలు అది మన బ్లడ్ యూరిన్లో వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం ఇమీడియట్లీ కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు ఏమైనా చేయించుకుంటే మనం చాలా అర్లీగా ఒకసారి దాన్ని డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసే సదుపాయం ఉంటుంది అన్నమాట. అంటే యూరిన్లో కూడా మనకి బ్లడ్ కనిపిస్తే దానికి లక్షణాలు అని చెప్పి చెప్తున్నారు. అండ్ నార్మల్గా లేడీస్కి యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా కూడా మనకి బ్లడ్ కనిపించవచ్చు. సో ఆ విషయంలో కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే ఇది నార్మల్ వెయిట్ చేసింది లేకపోతే ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి లైట్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది అని. అంటే మీరు అన్నట్లు వెరీ ట్రూ. అంటే యూరిన్లో బ్లడ్ వచ్చిన ప్రతిసారి అది క్యాన్సర్కే సంకేతం అనేది మాత్రం కాదు. సో యూరిన్లో బ్లడ్ వెరీ సింపుల్ రీజన్ లైక్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది సివియర్గా ఉన్నప్పుడు కూడా యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఇతరత్ర కారణాలు, అంటే మోస్ట్ కామన్గా మనకి యూరిన్లో వచ్చేటి ఏంటంటే స్టోన్స్ వస్తుంటాయి. ఆ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో అందువల్ల బట్ బ్లడ్ వచ్చింది చిన్న రీజన్కైనా రావచ్చు, లేకుంటే వెరీ మేజర్ ప్రాబ్లం లైక్ దిస్ దీనివల్ల కూడా రావచ్చు. బట్ అట్లా బ్లడ్ వచ్చినప్పుడు అతి సింపుల్ టెస్ట్లు మనకు ఉన్నప్పుడు, అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ అన్నది, సో చాలా ఖరీదు తక్కువైన స్కాన్, అటువంటిది ఒకసారి మనం చేసి చూసుకోవటం బెటర్. ఎవరికైనా కూడా మూత్రంలో బ్లడ్ అంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఒక స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి. నేను ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నది ఏంటంటే, మనకు మూత్రంలో రక్తం వస్తేనే మనం ఏదో టెస్ట్ చేయించుకోవాలి లేకపోతే లేదనేది కాకుండా, ప్రతి ఒక్కరూ వాళ్ళ హెల్త్ గురించి కొంచెం అవగాహన కలిగి ఉండి సంవత్సరంలో ఒక్కసారి ఒక మాస్టల్ చెకప్, యూజువల్లీ ఈ మాస్టల్ చెకప్స్ లో ప్రతి ఒక్క టెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మన పొట్టకు ఒక మామూలు స్కాన్ చేస్తారు, అటువంటప్పుడు మనకి ఏమైనా లోపల ఏమైనా కణుతులు కిడ్నీస్ లో ఉన్నప్పుడు బయటపడుతుంటాయి. మేము ఈ మధ్య కాలంలో, అంటే చాలా మంది పేషెంట్లు ఇప్పుడు హాస్పిటల్కి ఫర్ డిఫరెంట్ రీజన్స్ వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళల్లో వాళ్ళని కొన్ని టెస్ట్లకు సబ్జెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, అటువంటిది చేసినప్పుడు వాళ్ళలో బయటపడుతున్నట్టు ఈ చిన్న చిన్న కిడ్నీలో కణతులు. సో పేషెంట్కి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. అందువల్ల అందరికి చెప్పదలసింది ఏంటంటే, ఈ రొటీన్గా
వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసినప్పుడే మనకు లోపల క్యాన్సర్స్ ఉన్నాయని బయటపడుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారన్నా కూడా ఇటువంటి టెస్టులు చేయించుకుంటే వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అవి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి క్యాన్సర్కి సంబంధించి లోపల కణితలు ఏర్పడుతూ ఉంటాయి, మనకి స్కిన్ చెక్ చేసుకున్నప్పుడు అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి, మనకి చేతికి తగులుతాయి. సో మరి కిడ్నీలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా, కణితలు వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుంటే చేతితో మనకి తెలుస్తుందా? లేదు. సో కిడ్నీ అనేది మన రిబ్స్ కింద ఉంటుంది. అవును. అంటే ఆ కింద లోయర్ పార్ట్ లో ఉన్న ఒక మూడు రిబ్స్ కింద ఆ కిడ్నీ ఉంటుంది కాబట్టి మనకు ఆ చెస్ట్ లోపల అబ్డామిన్ అప్పర్ పార్ట్ లో ఉంటాయి కాబట్టి మనకు ఆ కిడ్నీలు మనకు చేతికి అందవు. ఒకవేళ ఈ కిడ్నీ క్యాన్సర్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, సో చాలా విపరీతమైన సైజ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకు పొట్ల ఒక సైడ్ డెఫినెట్ గా ఉభరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అడల్ట్స్ లో కూడా చాలా ఎక్కువ సైజు పెరిగినప్పుడు, నార్మల్ గా ఒక కిడ్నీ 9 నుండి 10 సెంటీమీటర్ల సైజ్ ఉంటుంది, మనం ఒక్కోసారి ఈ కిడ్నీ క్యాన్సర్ని 20 సెంటీమీటర్ల వరకు పెరిగిన కూడా చూస్తుంటాం. అటువంటి అతి ఎక్కువ సైజు పెరిగినప్పుడు మనం డెఫినెట్లీ మన పొట్టతో ఒక సైడ్ లో మనం ఫీల్ చేసుకుంటే ఒక్కోసారి మన చేతికి తగిలే అవకాశం ఉంది. ఓకే అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. శశిగేట్ రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి మీరు ప్రజెంట్ అయినందుకు. అసలు ఏంటంటే సమస్య ఏదో సింటమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ థింగ్, తర్వాత ట్రీట్మెంట్ కి హెవీ ట్రీట్మెంట్ అవసరమా, అసలు ఎలా ఉంటుంది, క్యూరేషన్, కిడ్నీ మార్పిడి అట్లాంటివి ఉంటాయా, మరి ఏంటో నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది, అది ఒక్కసారి నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి దయచేసి. సింప్టమ్స్ అంటే నేను మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పినట్లు కిడ్నీలో క్యాన్సర్ వచ్చినప్పుడు యూరిన్ లో బ్లడ్ అన్నది ఎవరికైనా కనిపించవచ్చు, లేదా పొట్ట ఒక సైడ్ లో మనకి కొంచెం ఎత్తుగా ఉన్నట్లు అనిపించవచ్చు, మూడోది అటుపక్కన కొంచెం మనకు నొప్పి లాంటిది రావచ్చు. సో ఈ మూడు ప్రిడామినెంట్ గా ఈ కిడ్నీ క్యాన్సర్ లో వచ్చిన వాళ్ళలో కనిపించే సింప్టమ్స్. కొంతమందిలో అసలు మనకి ఎటువంటి సింప్టమ్ కూడా తెలియకపోవచ్చు. సో ఇటువంటివి ఏవైనా ప్రాబ్లమ్స్, సింప్టమ్స్, సిగ్నల్స్ మనకి ఏమైనా కనిపించినప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ పరీక్షలు మనం చేయించుకుంటే లోపల అటువంటిది ఏమైనా ప్రాబ్లం ఉన్నది మనకు బయటపడుతుందండి. నార్మల్గా అసలు ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పసిపిల్లల నుంచి ఎవరికైనా రావచ్చు అని చెప్పారు, అసలు ఎందుకు వస్తుంది ఇది? కిడ్నీ క్యాన్సర్ రావడానికి నిర్దిష్టమైనటువంటి కారణాలు అనేటువంటి ఇంతవరకు మనకి ఎప్పుడు ఎవరికి ఏం తెలీదు. కొద్ది మందిలో మాత్రం జెనెటిక్ చేంజెస్, అంటే మన బాడీలో జీన్స్ అని ఉంటాయి, దాంట్లో మళ్ళీ క్రోమోజోమ్స్ అని ఉంటాయి, ఇటువంటి క్రోమోజోమ్స్ అన్న దాంట్లో కొంచెం వ్యత్యాసం తేడాలు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళలో ఆ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో అదే మనం కిడ్నీ క్యాన్సర్ని కొంచెం కిందకు మనం మూత్ర సంచి వరకు కూడా అంటే తీసుకుంటే, క్యాన్సర్ కూడా దానిలో తీసుకుంటే, వాళ్ళలో డెఫినెట్లీ ఎస్, కొంచెం స్మోకర్స్లో ఎక్కువగా యూరిన్ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వర్కర్స్లో ఈ యొక్క క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషలీ ఈ ప్రింట్ మీడియా దాంట్లో చేసేటువంటివి, ఈ ప్రింటింగ్ ప్రెస్లో చేసేటువంటి వాటి వాళ్ళలో కూడా ఇటువంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పండి సార్. నాది కాళ్ళు ఉబ్బు వాసన సార్ ఉబ్బుతున్నాయి. ఓకే సార్, నా ఈ కాళ్ళు వాసన సార్. అర్థమైంది. మీ వయసు ఎంత సార్? అది వేరే వాళ్ళు చూపిస్తే కిడ్నీ ప్రాబ్లం ఉన్నది చూపించుకోనా సార్? ఓకే. నా వయసు 42 సార్. 42. మీకు బీపీ ఏమైనా ఉందా? ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అంటే కాళ్ళ వాపుకు ఈ క్యాన్సర్కు అంటే సంబంధం లేకపోవచ్చు. ఇంకా తను చెప్పినట్లు ఇంతవరకు ఎవరో డాక్టర్ గారు ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కాళ్ళు వాపు కానీ మొహం వాపు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాబబ్లీ తన కేసులో తను ఈ హ్యాస్ టు సీ నెఫ్రాలజీ డాక్టర్ గారిని. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అండ్ ఎందుకు వస్తుంది అని చెప్పి మనము తెలుసుకున్నామా? అండ్ ఇది ముందే మనం రాకుండా ఏమైనా నియంత్రించగలమా? అసలు దీనికి ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా?
అంటే ఈ క్యాన్సర్స్ అన్నవి రాకుండా మనం కాపాడుకోవాలి అంటే ఒకటి డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ హౌ వీఆర్ లీడింగ్ అనేది మనం ముందు నుంచి ఒక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కొంచెం అంటే ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం, సో దానివల్ల మనం చాలా మటుకు మనకి బాడీకి ఎటువంటి క్యాన్సర్లు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. తర్వాత ఈ మాంసాహారాలు అధికంగా తీసుకోకుండా ఉండటం, అది ఒక రెండో రీజన్ అవుతుంది. కొంచెం మోర్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ అడిక్యుయేట్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇటువంటివి తీసుకోవటం వల్ల కూడా మనం ఈ క్యాన్సర్ అనే దానిని కొంచెం అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్గా కొంచెం ఫిట్నెస్ ఎక్సర్సైజ్ లాంటివి ఒకటి మంచి చేసుకోవటం వల్ల కూడా మనం వాటి నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే ఇప్పటికీ ఇమీడియట్గా ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించి అంటే ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల అది వస్తుంది లేకుంటే ఈ దీనివల్ల దాని వస్తుందని కిడ్నీ క్యాన్సర్కి లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి అయితే డెఫినెట్గా కొన్ని కెమికల్స్ వలన అండ్ స్మోకింగ్ ఎస్పెషల్లీ నికోటిన్ ఈజ్ వెరీ బ్యాడ్ బ్లాడర్ క్యాన్సర్లో. అది ఒక్కసారి వచ్చిందని తెలిసిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు దాన్ని ఆపేస్తే మళ్ళీ అది రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి. సార్ నాకు మొన్న సెప్టెంబర్ లో నేను నా ఏజ్ 54 సార్. నాకు ఓకే, నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్, ఏం లేదు. నాకు సడన్ గా బ్లడ్ వచ్చింది సార్ యూరిన్ లో ఒక రోజు మార్నింగ్. ఓకే, వచ్చిన తర్వాత నేను వెంటనే అల్ట్రాసౌండ్ చూపిస్తే దాంట్లో కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ఓకే అని వచ్చింది. ఓకే, తర్వాత సిటీ స్కాన్ అడ్వైజ్ చేశారు. నేను స్కానింగ్ పోయే లోపలే నాకు కళ్ళు తిరిగి పడిపోయినాను. ఆ తర్వాత బెంగళూరు పోతే వాళ్ళు ఒక కిడ్నీ రిమూవ్ చేసినారు సార్, నాకు రైట్ సైడ్ కిడ్నీ. ఓకే, ఇప్పుడైతే బాగానే ఉంది సార్. నాకు లెఫ్ట్ కిడ్నీ ఒకటే ఉంది. నేను ఫ్యూచర్ లో నేను ఎట్లా కేర్ తీసుకోవాలా, నాకు భయం అవుతుంది సార్ మళ్ళీ ఆ కిడ్నీ కూడా ఏమన్నా వస్తుంది ఆ ట్యూమర్ అనేది. దానికి కొంచెం సలహాలు ఇవ్వండి సార్ నాకు, ఎట్లా నేను ఫ్యూచర్ లో నేను లైఫ్ ఎట్లా చేంజ్ చేయాలా, లీడ్ చేయాలా అనే దానికి. శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్లు మీకు ఇప్పుడు ఒక కిడ్నీ తొలగించారు. ఆ కిడ్నీ తొలగించడం కారణం అనేది నిర్దిష్టంగా పలానా కారణం ఉందని మీకు వాళ్ళు చెప్పి ఉండాలి ఇప్పటికీ. ఒకవేళ మీకు ఈ ఒక కిడ్నీకి క్యాన్సర్ ఉన్నట్లయితే దాని గురించి వాళ్ళు ఆ కిడ్నీని తొలగించినట్లయితే ఇప్పుడు మీకు ఒకటే కిడ్నీ ఉన్నది. యూజువల్గా ఒక 5% జనాభాలో మాత్రమే ఒక సైడ్ వచ్చిన క్యాన్సర్ మళ్ళీ ఇంకో సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. 95% మందిలో మళ్ళీ మళ్ళీ ఇంకొక సైడ్ ఇంకో కిడ్నీలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట. బట్ ఏమైతేనేమి ఇప్పుడు మీకు ఒక కిడ్నీలో ఉన్న కణితి వల్ల ఆ కిడ్నీ తీసేయబడింది, ఇప్పుడు మీకు ఒకటే కిడ్నీ ఉంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రోజు కనీసం ఒక 3 లీటర్లు మంచినీళ్ళు తీసుకోండి, ఉప్పు వాడకం కొంచెం బాగా తగ్గించి వాడుకోండి, మాంసాహారాలు వారానికి ఒకసారి లేక 2 సార్లు అంతకంటే ఎక్కువ తీసుకోకండి, మీ ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండేటట్లు చూసుకోండి, రెగ్యులర్గా క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి మీరు యూరాలజీ డాక్టర్ గారిని కలిసి దానికి సరైనటువంటి ఏవేవి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయో అవన్నీ అంటే ఒక మాస్టర్ చెకప్ లాగా. ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు క్యాన్సర్ తీసేసినా ఒక్కొక్కసారి దాని ఎఫెక్ట్ లంగ్స్లో కానీ ఇంకో దగ్గర కానీ కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన పరీక్షలన్నీ క్షుణ్ణంగా మీరు సంవత్సరానికి ఒక్కసారి చెక్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానివ్వండి, ఎక్స్రే టెస్ట్ అంటారు, వీటిలో ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు మళ్ళీ సిటీ స్కాన్ లాంటివి చేసి మీకు ఏదైనా మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉత్పన్నమైందంటే వాళ్ళు దానికి సరైన మెడికేషన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాలర్ జేమ్స్ గారు దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో జేమ్స్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి జేమ్స్ గారు, చెప్పండి. సార్ నాకు ఎక్కువ కిడ్నీస్ లో స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయండి. 2-3 సార్లు డాక్టర్ గారికి వెళ్ళాను, అయితే వాటిని అదే లేజర్ తోటి పగలబట్టి నేను క్లియర్ చేశాను, కానీ విపరీతంగా ఫామ్ అవుతున్నాయండి. అది ఎక్కువ వర్క్ అవుతున్నాను, ఆయన వస్తున్నాయి బయటికి, కానీ ఒక్కొక్కసారి విపరీతం చేయను అనమాట. ఓకే, సో జేమ్స్ గారు కిడ్నీలలో రాళ్ళు ఏర్పడే గుణము కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో కొన్ని రకాలైనటువంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి. మన బ్లడ్లో మరి యూరిన్లో కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఆక్సిలేట్స్ అనేటువంటి క్రిస్టల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి బ్లడ్లో కానీ యూరిన్లో కానీ చాలా ఎక్కువ శాతంలో ఉన్న వాళ్ళలో రిపీటెడ్గా ఇవి మళ్ళీ ఏర్పడే గుణం ఉంటుంది. అందువల్ల కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా ఏర్పడుతూ ఎవరైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు మేము కొన్ని రకాలైనటువంటి రక్త పరీక్షలు చేయిస్తామన్నమాట, యూరిన్ టెస్టులు చేయిస్తాము.
వీటిలో ఏదైనా లోపం ఉన్నట్లు మనకు తెలిస్తే దానికి ఆ లోపం ఎక్కడుందో దానికి సరైన చికిత్సా విధానం మనం పాటిస్తే ఈ రిపీటెడ్గా స్టోన్స్ ఏర్పడడం అనేది రాదు. జస్ట్ ఓన్లీ వాటర్ ఒక్కటే ఎక్కువ తీసుకోవటం వల్ల కొంతమందిలో అది రాకుండా మనం నివారించలేము. అందువలన 100% మీ విషయంలో మాత్రం మీ బ్లడ్లో ప్రాబ్లం ఉందా లేకుంటే యూరిన్లో ప్రాబ్లం ఉందా తెలుసుకోవడానికి ఐ ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. మీ ఈ 24 అవర్స్ యూరిన్ అంటే మీరు 24 గంటల్లో వచ్చిన యూరిన్ అంతా కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కి ప్రజెంట్ చేస్తే వాళ్ళ 24 అవర్స్ యూరిన్లో ఏ రకమైనటువంటి క్రిస్టల్స్ అధికంగా ఉన్నాయి, అది ఎందువల్ల మీకు ఇట్లా వస్తుంది అనేది చెప్తారు. రెండవది మీ బ్లడ్లో ఎక్కడ ఏం లోపం ఉంది దాని గురించి చెప్తారు. ఇంకా మూడో విషయానికి వస్తే మీరు ఆహారం తీసుకునేది ఏ రకంగా ఉంటుంది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ నాన్ వెజిటేరియన్ ఒకవేళ తీసుకుంటున్నా లేకుంటే మీరు వేరే ఏదైనా ఆల్కహాల్ కానీ లేకపోతే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎక్కువ ఏమైనా అలవాటు పడి ఉంటే కూడా మీకు మళ్ళీ మళ్ళీ స్టోన్స్ కిడ్నీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ సత్యబాబు గారు, ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సత్యబాబు గారు చెప్పండి. సార్ నమస్తే సార్, ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సత్యబాబు నా పేరు. చెప్పండి సార్. మా అత్తయ్య గారు ఏజ్ వచ్చేసి 59 or 60. ఓకే ఓకే. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మేము కన్ఫర్మ్ అయ్యాం ఆవిడకి క్యాన్సర్ అని. ఓకే. అదే యూరిన్ బ్లాక్ దగ్గర కరెక్ట్ గా ఆవిడకి కిడ్నీ క్యాన్సర్ బ్లాక్ అయింది, అదే గట్ అయింది. ఓకే. అయితే దాని గురించి మేము ట్రీట్మెంట్ చేయించాం, కరెంటు పెట్టారు. అయితే ఆ బ్లాక్ రావడం వల్ల ఎక్కువగా కరెంటు పెట్టడం వల్ల కిడ్నీ స్ట్రోక్ పడుతుందండి. అది కొంచెం ఒక కొద్దిపాటి కరెంట్ ఇచ్చారు, అయితే దాని వల్ల కిడ్నీ బ్లాక్ అయ్యి ఒక 4 నెలల పాటు ఇబ్బంది పడుతుందండి. తర్వాత మరి బ్యాక్ నుంచి 2 బ్యాక్లు వేసారండి ఆవిడకి కిడ్నీ నుంచి, ఆపరేషన్ చేసి 2 బ్యాగ్లు వేశారు. ప్రస్తుతం ఏంటంటే ఆవిడ కడుపు నొప్పితో ఎక్కువ తీవ్రంగా బాధపడుతుంది, మనిషి కూడా బాగా లొంగిపోయింది సార్. అది ఏంటన్నా ప్రాబ్లం ఏమైనా రిపేర్మెంట్ అవుతుందా, ఏంటైనా ప్రాబ్లం అవుతుందా సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మూత్రం సంచికైనా క్యాన్సర్ వచ్చి ఉండాలి లేదా గర్భసంచికైనా క్యాన్సర్ వచ్చి ఉండాలి. కొంతమందికి ఈ గర్భసంచికి వచ్చిన క్యాన్సరు అక్కడ లోకల్గా స్ప్రెడ్ అయ్యి ఆ మూత్రనాళం చుట్టూ అది చేరి మూత్రం రాకుండా అడ్డుపడిపోతుంది. ఇటువంటి వాళ్ళు మీరు చెప్పిన విధంగా డైరెక్ట్గా 2 కిడ్నీలకి ట్యూబ్లు వేస్తారనమాట. అప్పుడు ఆ యూరిన్ అంతా కూడా డైరెక్ట్గా కిడ్నీస్ నుంచి మూత్రం సంచికి రాకుండా బ్యాగ్లోకి వచ్చేస్తుంది, మనం దాన్ని ఎంప్టీ చేసుకోవాలా. ఈ మధ్య కాలంలో మనం ఏం చేస్తామంటే కరెంట్ ట్రీట్మెంట్, అది మీరు చెప్పారు ఇంతవరకు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చారని, రేడియోథెరపీ అనేది ఇచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో అవి కరిగి కుంచుతాయి, అంటే తగ్గిపోతుంది క్యాన్సర్. క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఈ కిడ్నీ ట్యూబ్లు 2 ఈ క్యాన్సర్లు ఎక్కడ ఇరుక్కుపోయాయో అవి కూడా రిలాక్స్ అయ్యి అప్పుడు మామూలుగా మళ్ళీ యూరిన్ మనకి కింద నుంచి వస్తుంది. ఈ మధ్య కాలంలో అంటే మనం కరెంట్ ట్రీట్మెంట్ తీసుకుని ఈ ట్యూబులు పెట్టుకొని ఈ టైంలో కొద్దీ ఒక 3-4 నెలలు మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది తనకు. తర్వాత ఒక్కసారి కంప్లీట్గా ఒకవేళ క్యాన్సర్ క్యూర్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటే అప్పుడు లేటర్ ఈ 2 ట్యూబులు ఏవైతే కిడ్నీకి పెట్టామో అటువంటివి తీసేస్తాము. తర్వాత దాన్ని నార్మల్గా యూరిన్ ప్యాసేజ్ ద్వారానే యూరిన్ పాస్ చేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాల్ నరసింహ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నరసింహ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నా పేరు అయినాకండి, ఏజ్ 45 అండి. ఓకే. నాకు పాలిస్ట్ కిడ్నీ డిసీజ్ అండి, 88 కేజీ అంటే పాడక ఉండేది నాకు వచ్చిందండి. ఓకే చెప్పండి. నాది రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. దానికి ఏదైనా నాకు ఏంటి జాగ్రత్త ప్లాన్ తీసుకోవాలి, ఏంటి దాని స్టెప్ ఏంటి, ఎట్లా మార్పు? మీరు చెప్పినట్లు ADPKD అనేది వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఒక జబ్బండి. ADPKD అంటే మన కిడ్నీలో కొన్ని 100,000 రకమైనటువంటి సిస్ట్ అంటాం, అంటే నీటి బుడగలు లాంటివి తయారవుతాయి. ఈ నీటి బుడగలు లాంటివి కిడ్నీలో తయారైనప్పుడు ఆ కిడ్నీ బాగా దాని సైజు పరిణామం పెరుగుతుంది. మేము మా హాస్పిటల్లోనే ఒక కిడ్నీ 9.5 కేజీలు పెరిగిందా అని ఇటువంటి దాన్ని తీసేసామండి. ఈ ADPKD వల్ల కిడ్నీ ఆ సైజు పెరుగుతుంది. ఆ కిడ్నీలు కండరం అంతా కూడా కరిగిపోతుంది, ఎందుకంటే ఈ సిస్ట్లు అన్నవి నీటి బుడగలు అన్నవి ఆ కండరం మీద ఒత్తిడి తీసుకురావటం వలన మొత్తం కిడ్నీలో ఉన్న కండరం అంతా కూడా కరిగిపోతుంది. అప్పుడు పనిచేసేటువంటి కిడ్నీ టిష్యూ ఉండదు, కానీ ఆ కిడ్నీ నిండుగా ఈ సిస్ట్ అనేటివి అంటే నీటి బుడగలు లాంటివి బెలూన్స్ లాంటివి ఉంటాయి.
సో యూజువల్గా ఇటువంటి వాళ్ళకి 40 సంవత్సరాల వయసు అప్పుడు బీపీ అనేది వస్తుంది, బీపీ పెరుగుతుంది. వాళ్ళు వాళ్ళు చేయాల్సింది అలా ఏంటంటే, మొదటగా వాళ్ళ బ్లడ్ ప్రెషర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రెగ్యులర్గా డాక్టర్ని కలిసి ఫాలోఅప్లో ఉండి ఆ బీపీ కంట్రోల్గా ఉండి ఆ కిడ్నీ ద్వారా ప్రోటీన్ లాస్ అనేది లేకోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇంకా మూడో విషయానికి వస్తే, ఎవరి కుటుంబంలో అయితే ఈ ADPKD అనే కాయల ఉంది అని బయటపడుతుందో అటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలందరికీ కూడా ఈ ADPKD సంబంధించిన ఒక జీన్ టెస్ట్ ఉంటుందన్నమాట. అది ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మీకు వాళ్ళు తెలుసుకుంటారు, అంటే ఈ మీ యొక్క సంతానంలో ఎవరికి ఇది వచ్చే అవకాశం ఉంది, ఎవరికి రాదు అనేది మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అసలు ఇది కిడ్నీ క్యాన్సరు అని చెప్పి తెలియాలంటే మనం అసలు ఎలాంటి టెస్టులు చేసుకోవాలంటారు? కిడ్నీ, నేను ఇంతకు మనం ఇంత క్రితం మాట్లాడుకున్నట్లే, కిడ్నీ అన్నది మనం మామూలు చేతికి అందేటువంటి ఆర్గన్ కాదండి. దాని గురించి ఎటువంటి విషయం తెలుసుకోవాలన్నా స్కానింగ్ అనే పరీక్ష అవుతుంది. నార్మల్గా వాడుకలో ఉన్నది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది. ఇనిషియల్గా ఎవరికైనా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేస్తాం. అది చీప్ అండి, ఇంకొకటి వెరీ సేఫ్ అండి. దానివల్ల బాడీకి రేడియేషన్ కానీ ఇంకొక ఇబ్బంది లేదు. బట్ ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్కి తన లిమిటేషన్ ఉంటుంది. అది కిడ్నీలో ఒక గడ్డ ఉంది, ఈ సైజులో ఉంది అని ఒక లిమిటేషన్ వరకు అది చెప్పగలదు. తర్వాత మనకి ఇన్ డీటెయిల్ ఆ కిడ్నీ గడ్డ ఎటువంటిది, దానివల్ల చెడు ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, అది కిడ్నీలోని ఇతర పార్ట్స్ ఏమైనా దెబ్బతీసిందా, లేకుంటే ఇది దీనికి రక్తం సరఫరా ఎంత ఉంది, దీనికి రేపొద్దున ఆపరేషన్ చేయడానికి ఏ రకమైనటువంటి మనం టెక్నాలజీ మెథడ్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఇటువంటివన్నీ మనకు తెలుసుకోవటానికి నెక్స్ట్ లెవెల్లో సిటీ స్కానింగ్ అంటారు. దాంట్లో IV ఇంజెక్షన్ ఒకటి ఇచ్చిన తర్వాత మనకు ఆ సిటీ స్కాన్ అనేది తీస్తారు. దీంట్లో క్రిస్టల్ క్లియర్గా మనకి వెరీ క్లియర్గా డీటెయిల్ వస్తుంది. ఒకటి, ఏ కిడ్నీలో క్యాన్సర్ ఉంది, ఆ గడ్డ ఏ సైజులో ఉంది, ఆ గడ్డ కిడ్నీలో ఏ పార్ట్లో ఉంది, దీన్ని మనం రేపొద్దున దీన్ని సర్జరీ చేయాలంటే ఆ గడ్డ వరకే తీసేయచ్చా లేకపోతే ఆ కిడ్నీ మొత్తం తీసేయాల్సిన అవసరం ఉందా, ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి సిటీ స్కాన్లో తెలుస్తుంది. అంతేకాకుండా కిడ్నీలోని క్యాన్సర్లు లివర్కు కానీ, పక్కనున్న ఇతరత్ర పార్ట్స్ కానీ, లింఫ్ గ్రంథులు అంటాం దానికి కానీ పోయే అవకాశం ఉంది. సిటీ స్కానింగ్లో మనకు చాలా క్లియర్గా అంటే క్యాన్సర్ అనేది కిడ్నీకి కన్ఫైన్ అయి ఉందా లేకపోతే పక్కనున్న ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అయి ఉందా అనేది చాలా క్లిష్టంగా తెలుస్తుంది. ఇంకా మూడోది, మనకు ఇంకొక కిడ్నీ ఏదైతే ఉందో బాడీలో, ఆ కిడ్నీ ఎలా ఉంది, దాని రక్త సరఫరా బాగుందా, ఆ కిడ్నీ పనితనం ఎలా ఉంది అనేది కూడా మనకి ఈ సిటీ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. అదే రకంగా ఒక్కొక్కసారి మనం ఈ సిటీ స్కానింగ్ అనేది చేసేటప్పుడు ఈ లంగ్స్కి కూడా సిటీ స్కానింగ్ అనేది చేస్తాం. అప్పుడు ఈ లంగ్స్లో కూడా ఈ కిడ్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇది ఏమైనా లంగ్స్కి స్ప్రెడ్ అయ్యిందా అనే విషయం కూడా మనకు దాని ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ కిడ్నీ క్యాన్సర్ గురించి చాలా అవగాహన పెంచుకొని, ఒకవేళ పెంచుకుంటే కనుక అవగాహన, మనం ఈ కిడ్నీ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళది హెల్త్ ఫైల్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.